ఆంధ్రుల నూతన రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కేంద్ర మూలధన పన్ను రాయితీ ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అది కేవలం 2 సంవత్సరాలకే కేంద్రం ప్రకటించిందని, 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వమే సదుపాయాలు కల్పించలేదని, అందువల్ల తాము క్రయ విక్రయాలు కూడా చేయలేం కాబట్టి 2 ఏళ్ల కాల పరిమితిని 5 ఏళ్లకు పెంచాలని అమరావతి ప్రాంత రైతులు కోరుతున్నారు. అమరావతి నూతన రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అరుణ్ జైట్లీ బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మూలధన పన్ను సడలింపు ఇవ్వడం పట్ల రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఈ మేరకు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతులంతా ముఖ్యమంత్రిని చిరు సత్కారంతో గౌరవించారు. నిజంగా మూలధన పన్ను సడలింపు వస్తుందని తామంతా నమ్మలేదని అన్నారు. తమను పెద్ద పెద్ద ఆడిటర్లు సైతం బెదిరించారని, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, ఎంపీల కృషి ఫలితంగా కేంద్రం బడ్జెట్లోనే అమరావతి రైతుల పేర్లు చెప్పడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని రైతులు తెలిపారు. అయితే తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు అమ్ముకోవాలంటే ముందుగా ప్రభుత్వం అక్కడ కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు వంటి నిర్మించాల్సిందని అన్నారు. అందుకే కనీసం 2 సంవత్సరాలు పడుతుందని, ఈలోగా తాము అమ్ముకున్నా మంచి ధరలు రావని తెలిపారు. అమ్మకాలు ప్రారంభించాలంటే కనీసం తక్కువలో తక్కువగా 5 సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి 5 ఏళ్ల వరకు మూలధన పనులను రద్దు చేసేలా కృషి చేయాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం మాకు మరి బడ్జెట్ లో ఎలికేషన్ లో ఇచ్చే దాంట్లో మినహాయింపించారంటే చట్టం చేసేటువంటి పరిస్థితి అన్నమాట. అయితే దీంట్లో ఒక విషయం మేము రిక్వెస్ట్ చేసేది, 2 సంవత్సరాల వరకు అని చెప్పేసి చెప్పారు. 2 సంవత్సరాలు మాకు మౌలిక వసతుల కల్పనకే 2 సంవత్సరాలు టైం ఇచ్చి మాకు త్వరితగతిని చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మేము మా ప్లాట్ లో డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే మేము అమ్ముకోవటానికి 5 సంవత్సరాల వరకన్నా దీనిని పెంచి చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మేము రైతు కమిటీ తరఫున కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాము. మేమైతే చాలా సంతోషంగా. మరోవైపు రైతులంతా తనపై ఎంతో నమ్మకంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, వారికి ఇప్పుడు తిరిగి ప్రయోజనం కలిగే విధంగా చేయడంతో తనకు కూడా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు సైతం హర్షం వ్యక్తం చేశారు.